నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. సినిమా నిర్మాతని, దర్శకుడిని. గతంలో 30 సంవత్సరాలుగా ఎన్నో సినిమాలు నిర్మించాను. ఈరోజు నిర్మాత విజయ్ కుమార్ గౌడ్ గారు వారి యొక్క నిర్మాణతలో లక్ష్మీస్ వీర గ్రంథం అనే ఈ సినిమా త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఎన్టీ రామారావు గారి బయోపిక్ ఫస్ట్ పార్ట్ బాలకృష్ణ గారు నటిస్తూ వస్తుంది. అదేవిధంగా తర్వాత భాగం ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి గారు వచ్చినప్పుడు జరిగిన సంఘటన వర్మ గారు తీస్తున్నారు. మధ్యలో జరిగిన సంఘటనని ఎవరు కూడా టచ్ చేయట్లేదు. కాబట్టి ఆ వీరగంధం సుబ్బారావు గారితో ఉన్న గాథ ఈ ప్రజలకు తెలియజేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో, ఆమె గృహిణిగా ఎలా ఉన్నారు, ఏంటి, ఆమె రామారావు గారిని ఎలా ప్రేమించారు, ఎలా లవ్ చేశారు, ఇది ఒక ప్రేమ కథ, అట్ ద సేమ్ టైం ఇది ఒక ఆదర్శ గృహిణీ కథ అని కూడా చెప్పవచ్చు. తప్పకుండా ఈ సినిమా ఒక సందేశాత్మకమైన సినిమా చెప్పవచ్చు. అశ్లీలత ఇవన్నీ ఉండవు, కానీ చిత్రం మాత్రం రామారావు గారిని మేము ప్రేమిస్తాం కాబట్టి మేము ప్రేమించే ఒక గొప్ప వ్యక్తి యొక్క హృదయాన్ని దోచిన లక్ష్మీ పార్వతి ఏ రకంగా దోచింది అనే మాత్రం సన్నివేశాలు అన్నీ కూడా మేము దానిపైన రీసెర్చ్ చేస్తున్నాము. రీసెర్చ్ చేసి దాని మీద అంత వాళ్ళ గ్రామంలో అయితే మేమంతా ఈ స్టోరీ మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఈ సినిమాని రామారావు అభిమానులు అయితేమి, అదేవిధంగా 14 కోట్ల మంది తెలుగు ప్రజలైతేమి హర్షదాయకంగా ఈ చిత్రం ఉంటుందని చెప్తున్నాను.